Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. స్తోత్రం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుదాం. అసలు రోజే కాదయ్యా, నీవులే నీ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవులే నీ రోజు అసలు రోజే కాదయ్యా, నీవులే నీ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే మేమసలే మేమయ్యా, నీవే లేకపోతే మేమసలే లేమయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. స్తోత్రం కలిసి ప్రభునామాన్ని గణపరుదాం. బాధ కలుగు వేళలో నెమ్మది మాకు ఇచ్చావయ్యా, మా కన్నీరు తుడిచి మా చేయి పట్టి నడిపించావయ్యా. స్తోత్రం బాధ కలుగు వేళలో నెమ్మది మాకు ఇచ్చావు, పడి నడిపావు బాధకలు వేళలో నెమ్మది నాకిచ్చావు, బాధకలు నీరు తుడచి నా చేయి పట్టావు, నన్ను విడువనన్నావు మా దేవుడైనావు, నన్ను విడువనన్నావు మా దేవుడు. చేతులు పైకెత్తి అందాం. నీవే లేకపోతే మేమసలే లేమయ్యా, అవునయ్యా నీవే లేకపోతే మేమసలే లేమయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. స్తోత్రం thank you.
అసలు చేతులు పైకెత్తి ఏసయ్యా, నీవే లేకపోతే నేను అసలేనయ్యా. పాడదాం, నీవే లేకపోతే నేను అసలేనయ్యా. కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. స్తోత్ర బాధ కలుగు వేళలో నెమ్మది మాకిచ్చావు, మా కన్నీరు తుడచి నా చేయి పట్టుకోవునయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, మా కన్నీరు తుడచి నా చేయి పట్టుకోవు. నన్ను విడువనన్నావు అసలు రోజే కాదయ్యా, నీవులే నీ బ్రతుకు అసలు బ్రతుకే కాదు. నీవే లేకపోతే నీవే లేకపోతే నేను అసలేనయ్యా. నీవే లేకపోతే నేను అసలేనయ్యా. నీవే లేకపోతే నీవే లేకపోతే నేను అసలేనయ్యా. నీవే లేకపోతే నేను చప్పట్లు కొడుతూ గ్లోరియా కూర్చుందామండి. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మనందరము కలిసి ప్రభుతో కలిసి మనందరం ఇలా ఆరాధించుటకు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి కొట్ల కొలదిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఆరాధించే కృపనిచ్చిన దేవునికి మరొక్కసారి రెండు చేతులు పైకి తాయినట్టు కనపరచండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుని మరి సమయాన్ని నేను మరి దైవజనకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూద్దాం, పరిశుద్ధ లేఖనముల నుండి 121వ కీర్తన. పరిశుద్ధ లేఖనముల నుండి 121వ కీర్తన. 121వ కీర్తన 1-2 వచనాలు మీ కొరకు నేను చదివినిపిస్తున్నాను. మనందరికీ సుపరిచితమైన లేఖనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మనందరికీ తెలిసిన లేఖనం ఇది. ఇంకా పై వచనాలను ఎందుకు చదవలేదంటే, నాకు నా సబ్జెక్ట్ మొదటి వచనం నుండి మీతో మాట్లాడాలని ప్రేరేపితునే నిలబడి ఉన్నాను. ఈ కీర్తన రచించినది యాత్రికులు, భక్తుడైన దావీదు కీర్తన. మరి దావీదు రాస్తే దావీదు కీర్తన అని దాని మీద రాయబడి ఉంటుంది. బైబిల్లో దావీదు రాసిన కీర్తనలు దాదాపు 72 కీర్తనలు మనకు కనిపిస్తుంది. మిగతా కీర్తనలు కోరహ కుమారులు కొన్ని కీర్తనలు రాస్తే, మరికొన్ని కీర్తనలు సొలొమోను గారు కొన్ని రాస్తే,
మరికొన్ని కీర్తనలు మోషే గారు రాస్తే ఇలాగ భక్తులు అనబడిన వారు కొంతమంది రాసుకుంటూ వచ్చారు. మొత్తం 150 కీర్తనలు మనకు కనిపిస్తాయి ఈ కీర్తనల మరి ఈ పుస్తకంలో. ఈ కీర్తనలో అన్ని పద్యాలతో కూడిన మరి రాగాలతో కూడిన పాటలతో కూడిన మరి కీర్తనలు ఇవన్నీ. మన పూర్వీకులు వారు యాత్రికులుగా వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కీర్తనలు పాడుకుంటా వారు జర్నీస్ చేస్తూ ఉండేవారు. మనం కూడా ఇప్పుడు కారులో జర్నీ చేసినా, ఆటోలో మనం జర్నీ చేసినా, ఏదైనా మరి బండి మీద జర్నీ చేసినా, మన ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కానీ కారులో కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? పాటలు వింటూ ఉంటాం. కానీ మనం వింటూ ఉంటున్నాం కానీ మన పూర్వీకులు కొత్త కొత్త కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు. దావీదు రాసిన కీర్తనలు కానీ, మళ్ళా మోషే రాసిన కీర్తనలు కానీ, అలాగే మరి కౌరవ కుమారులు రాసిన కీర్తనలు కానీ, ఇవన్నీ పాటలండి. ఇవన్నీ పాటలతో కూడిన కీర్తనలు. మన పూర్వీకులు వారికి శ్రమలలో కష్టాలలో ఇబ్బందులు వారు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. వారి బాధను వారి శ్రమలను మైమరిచిపోతూ ఉండేవాళ్ళు. ఈరోజు మీలో కూడా ఎవరైనా బాధలో కష్టాల్లో మీరు ఉన్న సమయంలో పాటలు పాడుతూ ఉండండి. బాధలన్నీ మైమరిచిపోయి అట్టి కృపదేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మీరు దుఃఖంతో ఉన్నారా, బాధలో ఉన్నారా, అయితే ప్రభుని స్తుతించండి, ప్రభుని పాడి గణపరచండి. 34వ కీర్తనలో దావీదు అంటుండే, నెల్లప్పుడు యెహోవాను సన్నుతించను, నిత్యము ఆయన పాటలే నా నోటనుంటున్నాయి, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. ఏంటంటే నిత్యము అంటే ప్రతి క్షణము ఎప్పుడు మన నోట ఏముండాలంటే దేవుని పాటలు మన నోట ఉండాలి. ఏ పాటలు ఉండాలి చెప్పాలి? ఏ మాటలు ఉండాలి? ఆల గురించి ఇళ్ళ గురించి మాటలు ఉండకూడదు కానీ, ఆయా పాటలు ఉండకూడదు కానీ, దేవుని నమ్ముకొని ఏసైలో సిలవ ఇవ్వబడిన మనకి దేవుని పాటలు తప్ప మరి ఏ పాటలు నీకు గుర్తుండకూడదు అంతే. మరి ఏ పాటలకో నీకు నీ మైండ్లో రాకూడదు అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్షణము మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఎక్కడున్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేస్తున్నా, మీ నోట ఏ మాటలు ఏ పాటలు ఉండాలి తెలుసా? దేవుని నామస్మరణ, దేవుని పాటలే మన నోట ఉండాలి. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సబ్జెక్ట్ 121వ కీర్తనలో అక్కడ యాత్రికులు రాస్తున్న కీర్తన ఇది. యాత్రికులు రాస్తున్న కీర్తన ఏంటి? వారు రాస్తున్న కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఏంటంటే ఏంటంట, మరొక్కసారి ఆ మాట మీరు కూడా చెప్పండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆమేన్. మీరు కూడా అక్కడ ఈ మాట అందెవరంటే యాత్రికులు. అసలు యాత్రికులు ఎవరో మీకు చెప్తున్నా వినండి. దావీదుతో ఎప్పుడు కొంత సైన్యం ఎప్పుడు ఉంటా ఉండేది. దావీదు వాళ్ళతో పాటు వచ్చాడంటే ఇంకా ఆ సైన్యానికి ఎట్టి భయము కానీ ఎటువంటి దిగులు కానీ ఉండేది కాదు ఆ సైన్యానికి. దావీదుతో పాటు వచ్చిన సైన్యమే ఈ యాత్రికులు అండి. దావీదు వెనకాలన్న సైన్యమే యాత్రికులు అని పండితులు చెప్తూ ఉంటారు. ఆ యాత్రికులే కొన్ని కీర్తనలు వారు కూడా రాయబడుతూ ఉన్నారు. ఈ యాత్రికులు అంటున్న మాట, అయ్యా మా తండ్రి దావీదు గారు ప్రస్తుతం మాతో లేరు, మమ్మల్ని మాత్రం ఒక పనికి యుద్ధానికి పంపించారు మమ్మల్ని. ఇప్పుడు మేము యాత్రికులుగా ప్రయాణం చేస్తున్నాం, మాకంటూ యుద్ధం, మా తండ్రి గారైనా మా సేవకుడైనా దావీదు మాతో ఉంటే యుద్ధానికి వెళ్ళడానికి ఎట్టి భయం మాకు ఉండదు. ఎందుకంటే మాకు భయం వేస్తుంది అన్నప్పుడు మా తరపున మా తండ్రి యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మా తండ్రి మాతో లేడు కదా, ఇప్పుడు ద నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆ యుద్ధంలో మేము ఎలా జయం పొందాలి, ఈ యాత్రలో మేము ఎలా సాగాలి అని వారు ప్రార్థన చేస్తున్న సమయంలో వారు ఆ ప్రార్థన చేస్తున్నారు. ఎరండి తెలుసా, అయ్యా కొండల తట్టే మా కన్నులు ఎత్తుచున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ కన్నులు ఎక్కడ వైపు చూచారంటే దావీదు వైపు చూసిన ఆ కన్నులు ఇప్పుడు దేవుని వైపు చూచారు. హల్లెలూయా. ఇప్పటి వరకు వారు ఎవరున్నారని అనుకున్నారు అంటే మాతో పాటు దావీదు ఉన్నాడు కదా, మా తరపున యుద్ధం చేయడానికి దావీదు ఉన్నాడు కదా, మా తరపు పోరాడటానికి దావీదు ఉన్నాడు కదా అనుకున్నారు. ఎప్పుడైతే దావీదు వారితో లేడో ఇప్పుడు దేవుని వైపు చూడటం వారు ప్రారంభించారు. ఏమండి ఒక మాట మీతో చెప్పనా, మనిషి ఎప్పుడు మీతో చివరి వరకు మీతో రాడు. ఏ మనిషి సదాకాలము యుగ అంతము వరకు ఏ మనిషి మీతో ఉన్నాడో అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, అది నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, చివరి వరకు సదాకాలం ఉండేవాడు నా ప్రభు ఒక్కడే. యుగ యుగాలు నీతో తోడుగా ఉండేవాడు నా ప్రభు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనుషుల మీద ఆధారపడొద్దండి, మనుషుల మీద ఆధారపడొద్దు. ఇదే మాట నేను చదువుతుంటే నాకు ఇంకొక వ్యక్తి మరి గుర్తొస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఆ యెషయా గ్రంథం రాసిన మరి ప్రవక్త, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్త అతని పేరు యెషయా.
అసలు యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు అతను ఏ ఎక్కడ ఎక్కడ ఉండేవాడు తెలుసా? ఉజ్జియా అనే రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు అండి. ఏం చేస్తూ ఉండేవాడు? ఉజ్జియా అనే రాజు దగ్గర. మీకు ఈ మాట క్లారిటీ అవ్వాలంటే యెషయా గ్రంథం ఒక్కసారి మీరే దీయండి, మీకు చూపిస్తా. ఉజ్జియా అనే రాజు దగ్గర ఈ యెషయా పనిచేస్తూ ఉండేవాడు. ఉజ్జియా మరి 6వ అధ్యాయము మీరు తీసి ఉంచండి, నేను చదవమన్నప్పుడు మీరు చదువుదురు. ఈ యెషయా ఒక ప్రవక్త కాదండి, సీదా సాదా ఒక సైనికుడు. ఒక ఉజ్జియా వెనకాల ఉన్న ఒక సైనికుడు ఈ యెషయా. ఇప్పుడు ఒకనొక సమయం ఏమైందంటే 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మొదటి వచనం చదవండి. రాజైన ఉజ్జియా, చదవండి ఒక్కసారి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, ఏంటంటే ఏంటంట, ఎప్పుడు ఎప్పుడంట, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు వరకు యెషయా ఎక్కడ ఉన్నాడు చెప్పాలండి? ఎవరితో ఉన్నాడు? రాజైన ఉజ్జియా వెనకాల ఉంటా ఉండేవాడు. నాకేంట్లేమా, రాజు ఉన్నాడు కదా, నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడులేమా రాజు, మాకు ఉజ్జియా ఉన్నాడు కదా. కాబట్టి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవాడిగా చేసి తిని వారు నాకే తిరగబడి ఉన్నారు. ఎద్దుకు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణి దొడ్డుని తెలుసును, ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఇది బాధతో కూడిన మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లోనే ప్రవక్త ఉండుంటే దేవుడి ఇలాంటి బాధాకరమైన విషయం మాట్లాడేవాడో చెప్పండి. 2వ వచనం, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు. ఆకాశానికి భూమికి చెప్పే ఆ పరిస్థితి కల్పించాడంటే అప్పటికి ఇంకా ప్రవక్త లేడు. యెషయా ఇంకా ప్రవక్త ఇంకప్పుడు లేడు. అందుకే దేవుడు ఆకాశానికి భూమికి మాట్లాడుతూ వచ్చాడు. అప్పటి వరకు ప్రవక్త అయిన యెషయా ఎక్కడ ఉన్నాడు అంటే, రాజైన ఉజ్జియా వెనకాల, నాకేంట్లేమా రాజు ఉన్నాడు కదా, నాకేంట్లేమా ఉజ్జియా ఉన్నాడు కదా, నాకేంట్లేమా మా రాజు ఉన్నంత కాలం నాకు కొదువు లేదు అనుకున్నాడు. సడన్గా 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమయ్యాడు? 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి రాజైన ఉజ్జియా మృతి పొందాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తన ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరిస్తారు? అసలు తన రాజు ఎంతో చక్కగా చూసుకునేవాడు ఈ యెషయాని. కానీ యెషయా సడన్గా రాజు వెనకాల ఉన్న ఈ ఉజ్జియా చనిపోవడంతో ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టాడు. అయ్యా నా దిక్కు నీవేనయ్యా, నా దిక్కు అనుకున్న రాజే ఉజ్జియా రాజే ఇప్పుడు లేడు. ఇప్పుడు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అప్పుడు మోకాలు వేసాడండి. అప్పుడు మోకాలు వేసి ప్రభు వైపు చూడటం ప్రారంభించాడు. ఈ యెషయా ప్రభు వైపు ఎప్పుడైతే చూచాడో అత్యున్నత సింహాసనం ఆశీనుడు అనే దేవుణ్ణి చూడటం ప్రారంభిస్తున్నాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూస్తా మొదలెట్టాడు యెషయా? అదే మాట అంటాడు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట. అప్పటి వరకు మరి ఎవరిని చూశాడు చెప్పాలి, చెప్పాలి. ఎవరు అండ చూసుకుని మోకాలు లేదు ఈ అబ్బాయి గారు, మాకేంటిలే మా రాజు ఉన్నాడు కదా, ఏ రాజు అతని పేరు, మాకు ఉజ్జియా ఉన్నాడు కదా, మాకేంటిలే మాకు ఉజ్జియా ఉన్నాడు కదా. అప్పటి వరకు మోకాలు లేని తగాడు ఎప్పుడైతే ఉజ్జియా మృతి పొందాడో అప్పుడు మోకాలు వేసి దైవ దర్శనం చూడటం ప్రారంభించాడు. ఆమీన్, హల్లెలూయా. ఈరోజు మీతో చెప్తున్నాను, మనుషులందరూ ఎన్న తగిన వారు కాదు, మనుషులందరూ సదాకాలం మీతో రారు. కాబట్టి ఈరోజు నుండి అయినా మనుషుల వైపు చూడటం మాని ప్రభు వైపు చూడటం ప్రారంభిద్దాం. నీకు సహాయం చేయవాడు ఆయన ఒక్కడే. యెషయా అనుకున్నాడు, నా రాజైన ఉజ్జియా ద్వారానే సహాయం పొందగలనని. కానీ పొందాడా సహాయం? ఎవరి దగ్గర నుండి సహాయం పొందాడు? దేవుని దగ్గర నుండి. ఎప్పుడైతే ఆయన దగ్గర నుండి సహాయం పొందుతున్నాడు, ఆయన దర్శనం చూస్తున్నాడు, ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరిని పంపేదాను? నా పరిచర్య చేయడానికి, నా సేవను ఒక సాధనంగా చేయడానికి నేను ఎవరిని పంపాలయ్యా? ఇప్పుడు అంటున్నాడు యెషయా, అంటున్నాడు నన్ను పంపించయ్యా, నేను చేస్తా నీ పరిచర్య, నన్ను పంపించు. ఆ రోజు మొదలుకొని యెషయా ప్రవక్తలందరిలో ఒక గొప్ప ప్రాఫిట్, పెద్ద ప్రవక్తగా దేవుడు యెషయా నిలబెట్టాడు. అప్పటి వరకు యెషయా అంటూ ఎవరికి తెలియదండి, ప్రవక్త అసలు ప్రవక్త అంటూ లేడు. కానీ ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో, ఎప్పుడైతే మనిషి చనిపోయాడో, ఎప్పుడైతే ఉజ్జియా లేని టైంలో మోకాలు వేసి దేవుణ్ణి ఆశ్రయించాడో, ఆయన పట్టుకుని ఆయన దేవుడు వర్ధిల్ల చేస్తా వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన మూలవాక్యం 121వ కీర్తన మనకు వచ్చేద్దాం, మన మూలవాక్యానికి వచ్చేద్దాం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి వచ్చును? అప్పటి వరకు సహాయంగా ఉన్న రాజు, ఏ రాజు అతని పేరు? ఉజ్జియానా. మన మూలవాక్యంలో 121వ కీర్తనలో యాత్రికులు రాసిన కీర్తన ఇది. అప్పటి వరకు దావీదే మాకు సహాయకుడు, అప్పటి వరకు దావీదే మాకున్నాడు, దావీదు మాకు వెన్నంటే ఉంటాడు అనుకున్న ఈ యాత్రికులు అనబడిన సైనికులు ఏమయ్యారో తెలుసా? ఎప్పుడైతే దావీదు రాజు వారితో లేరో ఇప్పుడు మోకాళ్ళేసి అడుగుతున్నారు, అయ్యా కొండలతో నీ వైపే మా కన్నులెత్తుచున్నామయ్యా, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును?
నీ వలన మాత్రమే మాకు సహాయం కలుగును. మా రాజు వల్ల సహాయం కలగదు, మా మనుషుల వల్ల సహాయం కలగదు. ఈ యుద్ధంలో మాకు జయం రావాలంటే ఒక్క దేవుని వల్ల మాత్రమే మాకు సహాయం కలిగింది. హల్లెలూయా. మోకాళ్ళేసి అడుగుతున్నారు, కొండల తట్టు మాకు కన్నులెత్తుచున్నామయ్యా. ఎవరి వైపు కన్నులెత్తున్నారు? మీరు దేవుని వైపు కన్నులెత్తు చూస్తే నీ ముఖాన్ని దేవుడు దేవుడు లజ్జింపనీయడు. హల్లెలూయా. మనం ఆయన వైపు చూస్తే మనల్ని ఎప్పుడు సిగ్గునందనేవాడు మన దేవుడు. 34వ కీర్తనలో 4వ వచనం మనం చూస్తాం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడును అంటే సిగ్గునొందనివ్వడు నా ప్రభు. ఎవరివైపు చూస్తే చెప్పాలి ఎవరివైపు చూస్తే. ఈరోజు మనుషుల వైపు చూడటం మాని ఎవరివైపు చూడటం ప్రారంభిద్దాం. ప్రభు వైపు చూడటం మొదలెడితే నిన్ను దేవుడు సిగ్గుపరచనివ్వడు. దేవుని వైపు చూడటం మొదలు పెడితే నీకు దేవుడు వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు, నీ పాదము తొట్టెల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. ఎవరికండి ఆశీర్వాదాలు, ఎవరికండి కాపుదలు అంటే ఆయన వైపు చూచేవారికి. ఎవరివైపు చూచేవారికి చెప్పాలి, ఎవరివైపు చూచేవారికి. ఈ యాత్రికులు అనబడిన ఈ వారు దావీదు వైపు చూసినంత కాలము ప్రభువుని వారు చూడలేకపోయారు, దేవుని కాపుదల వారు చూడలేకపోయారు. కానీ ఎప్పుడైతే ప్రభు వైపు వారు చూచారో దేవుడు ఆటోమేటిక్గా వారికి కాపుదలు ఇచ్చాడు. నేను నీకు కాపాడుతాను, నేను నువ్వు ఎక్కడ పాదం పెడతా అక్కడ నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు ఎక్కడ పాదం పెడతావో ఇశ్రాయేలు కాపాడిన దేవుడను నిన్ను నేను కాపాడుతూ ఉంటా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆ కాపుదలు మీకు కావాలా? ఎంతమంది ఫ్యామిలీస్ కావాలని ఆశపడుతున్నారు? నీకు కానీ నీ బిడ్డలకు కానీ దేవుని కాపుదలు ఎంతమందికి కావాలి? హల్లెలూయా. అట్టి కాపుదల కావాలంటే యాత్రీకులు అనబడిన వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము, యెహోవా వలననే మాకు సహాయం కలు. ఎవరి వల్ల సహాయం కలిగింది? ఊరంతా కరువులో ఉన్నారు, ఊరంతా కరువులో ఉన్నారు, కానీ ఒక్కనికి మాత్రం ఫీస్టింగ్ పెడుతున్నాడు దేవుడు. అది కూడా నాన్ వెజ్ ఫీస్టింగ్ పెడుతున్నాడు. అతని పేరు ఏలియా. ఊరంతా కరువులో ఉన్నారు, కానీ కెరీతు అనే వాగు దగ్గర ఓ ప్రక్కన స్ఫటికములాగొస్తున్న నీళ్లు త్రాగుతున్నాడు, ఓ పక్కన కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సహాయం చేత దేవుడు నేను పోషిస్తాడు. ఎవరి వైపు చూస్తే కాపుదల ఇవ్వటమే కాదు, కాపుదల ఇవ్వటమే కాదు, కానీ నీకేది కావాలో సహాయాన్ని దేవుడు నీ కోసం పంపిస్తాడు. సారేపతి అనే ఒక ఊరిలో ఒక విధవరాలుకి దేవుడు ఎన్ని సంవత్సరాలు పోషించాడు తెలుసా? కొండలో ఉండే కొంచెము పిండితో, బుడిలో ఉండే కొంచెము నూనెతో ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు తెలుసా? 3.5 సంవత్సరాలు. అదే కొండలో ఉన్న కొంచెము పిండితో, అదే బుడిలో ఉన్న కొంచెము నూనెతో 3.5 సంవత్సరాలు పోషించాడండి. ఆశ్చర్యమైన సహాయం అంటే ఇది కాదా అంటాను నేను. హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, 4 5 ఉన్న ఫ్యామిలీస్కి ఒక నెలకి సరుకులు కావాలంటే ఎంత ఎంత పెట్టి సరుకులు కావాలో చెప్పండి ఒక్కసారి తల్లులు. ఒక మినిమం ఒక ఫ్యామిలీ సరుకులు మొత్తం బియ్యంతో సహా A to Z ఒక నెల మొత్తం సరుకులు కావాలంటే బియ్యంతో సహా ఒక 7,000 ఏమండి, ఒక 7,000 నుండి ఇంకొక 10,000 వేసుకుందాం. ఎంత కాలానికి? ఒక నెలకే, నెలకే 10,000 అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచన, మా సంవత్సరానికి ఎంత అయింది చెప్పండి ఒకసారి. నెలకే 10,000 అంటే ఎంత ఉంది? 120,000. 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది చెప్పండి. 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది చెప్పండి. అమ్మా, 360,000. ఇంకొక 6 నెలలకి ఎంత అవుతుంది చెప్పండి. 3 సంవత్సరాల 6 నెలలు 4 లక్షల. అంటే 3.5 సంవత్సరాలు దేవుడు పోషి 3.5 సంవత్సరాలు ఒక 5 ఒక 5 పోషింపబడాలి అంటే 420,000 కావాలి. కానీ దేవుడు తలుచుకుంటే 3.5 సంవత్సరాలు కొండలో ఉన్న కొంచెము పిండితో, కొండలో ఉన్న కొంచెము నూనెతో పోషించగలిగిన సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూస్తే నీ కొంచాన్ని అంతగా దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కావాలా ఈ బ్లెస్సింగ్? కావాలా ఈ బ్లెస్సింగ్? మనుషుల వైపు చూడటం మానేసింది. యాత్రీకులు రాసిన కీర్తన ఈ కీర్తన 121వ కీర్తన. అప్పటి వరకు దావీదే మాకు శరణ్యం, దావీదే మాకున్నాడు అనుకున్న యాత్రికులు ఎప్పుడైతే దావీదు వారితో లేడో అప్పటి నుండి యాత్రికులు దేవుని వైపు చూడటం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు, దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు.
ఈరోజు మీకు కూడా కావాలా కాపుదల? మీకు కూడా దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు పోషించాలా? మన కన్నులు ఎప్పుడు ఎవరైపు ఉండాలి? దాసుల కన్నులు తన యజమానుని తట్టు చూచున్నట్లు, దాసీ కన్నులు తన యజమానురాలు తట్టు చూచున్నట్లు, మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఎప్పుడు ఆయన వైపే చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు చూస్తే నీకు సహాయం కలగదు, కానీ దేవుని వైపు చూస్తే ఏ మనిషి ద్వారా సహాయం కలగదు అనుకున్నారో అదే మనిషి ద్వారా నీకు సహాయం రప్పించగలన్న దేవుడు. హల్లెలూయా. ఏ జాబు రాదని ఆ జాబు వైపు చూస్తూ నువ్వు వచ్చావో, ఏ జాబు రాదును అనుకున్నారో దేని వైపు చూస్తే అదే జాబు నీకు ఇవ్వగలడని సమర్థుడు నా దేవుడు. ఏ చదువు చదివితే నీకు జ్ఞానం రాదు, అసలు ఆ చదువులో నేను పాస్ అవ్వను అనుకున్నావో, ఇప్పుడు దానివైపు చూడటం మాని దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తూ మొదలెడతావో ఆ చదువు ఆటోమేటిక్గా నీకు వచ్చేటట్టు ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. దాంట్లోనే 100% వచ్చే మార్క్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎవరివైపు చూద్దాం? దేవుని వైపు చూస్తే నేను దేవుడు సిగ్గుపడినవాడు. దేవుని వైపు చూస్తే నీ ముఖాన్ని ఎప్పుడు లజ్జింపనివ్వడు, నీ ముఖాన్ని తలదించుకునేడు దేవుడు చేయడు ఈ రోజు నుండి. కానీ మనం ఆయన వైపు చూద్దాం, ఆయన ఇచ్చే గొప్ప కృపను మనం పొందుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తలవంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఉపవాసకుడికులు ఇంతవరకు మెత్తబడిన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యాత్రికులు అడుగుతున్న మాట, ఇప్పటి వరకు మాకు సహాయము మా రాజు దగ్గర నుండి మాకు వచ్చిందయ్యా, మా రాజు అయిన దావీదు దగ్గర నుండి మాకు సహాయం కలిగేదయ్యా. యాత్రికులు ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు ఆ రాజు మాతో లేరు, మాకెక్కడ నుండి మాకు సహాయం? ఏ మనిషి దగ్గర నుండి నీకు సహాయం కలిగిద్దని ఆ మనిషి మీద ఆధారపడ్డావో, ఇప్పుడు అదే మనిషి లేనప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నువ్వే మాకు సహాయకుడవయ్యా, మా ఆపద్బాంధవుడు నీవేనయ్యా, మా ప్రాణ స్నేహితుడు, మా మివోచకుడు నీవేనయ్యా. నీ వైపే చూస్తున్నామయ్యా, నీ ద్వారా సహాయం పొందాలని ఆశపడుతున్నా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.